కొన్ని సంవత్సరాల క్రితం మైక్రోసాఫ్ట్ షియోమితో కలిసి పనిచేసింది. తర్వాత షియోమి MI 4 స్మార్ట్ ఫోన్ విండోస్ వెర్షన్ ను రిలీజ్ చేసింది. ఆ సమయంలో విండోస్ వెర్షన్ కేవలం చైనాకు మాత్రమే పరిమితమైంది. కానీ ఇప్పుడు మీ ఆండ్రాయిడ్ ఫోన్లలో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోవడం సులభం. ఎలా అనుకుంటున్నారా? ఈ దశలను జాగ్రత్తగా ఫాలో అవ్వండి. మీరు ఒక ఆండ్రాయిడ్ టాబ్లెట్ లేదా ఆండ్రాయిడ్ ఫోన్లో విండో XP 7, 8, 8.1, 10 ఇన్స్టాల్ చేయండి. మీ స్మార్ట్ ఫోన్లో ఆండ్రాయిడ్ కిట్ క్యాట్, లాలీపాప్, ఆండ్రాయిడ్ మార్ష్మాలోలో దీన్ని మీరు రన్ చేయొచ్చు. కొన్ని థింగ్స్ అవసరం ఉంటుంది. ఆండ్రాయిడ్ ఫోన్ లేదా టాబ్లెట్, PC లేదా ల్యాప్టాప్. సాఫ్ట్వేర్ను మార్చండి. PC కోసం మెసెన్ ఫ్రీ రీఛార్జింగ్ యాప్ ఉంటుంది. మీ PC కోసం యాప్ అందించే జెండర్ ఫైల్ Step 1. మీ ఆండ్రాయిడ్ డివైస్ నుంచి సెట్టింగ్స్కి వెళ్ళండి. డెవలపర్ ఆప్షన్స్, USB డిబగ్గింగ్ ఆన్. మీరు దాన్ని కనుగొనలేకపోతే ఫోన్ గురించి వెళ్ళండి. బిల్డ్ నెంబర్కు వెళ్ళండి. మీరు ఇప్పుడు డెవలపర్ అనే మెసేజ్ను చూసే వరకు నొక్కండి. Step 2. ఇప్పుడు పైన పేర్కొనే లింక్ నుంచి సాఫ్ట్వేర్ మార్చండి, డౌన్లోడ్ చేయండి. Step 3. ఒకసారి డౌన్లోడ్ చేసి డివైజ్ను మీ PCకి కనెక్ట్ చేయండి. సాఫ్ట్వేర్ని మార్చి ప్రారంభించండి. Step 4. ఇప్పుడు మీ ఆండ్రాయిడ్ డివైస్లో విండోస్ని ఇన్స్టాల్ చేయడానికి ఆండ్రాయిడ్ విండోస్ సెలెక్ట్ చేసుకోండి. Step 5. క్లిక్ చేసి కంటిన్యూ చేయాలి. భాషను అడిగిన తర్వాత సెలెక్ట్ చేసుకోండి. Step 6. మీరు భాషని సెలెక్ట్ చేసుకున్న తర్వాత విండోస్ డ్రైవర్ డౌన్లోడ్ ఆటోమేటిక్గా ప్రారంభించబడుతుంది. పూర్తయిన తర్వాత ఇన్స్టాల్ బటన్పై క్లిక్ చేయండి. Step 7. మీరు ఒక ఆప్షన్ను పొందుతారు. మీరు డ్యూయల్ బటన్ను చేయాలనుకుంటే మెసేజ్ను రిజెక్ట్ చేయొద్దు. అక్కడ ఎలాంటి ఆప్షన్ టచ్ చేయకూడదు. Step 8. ఈ ప్రాసెస్ మీ డివైజ్లో పూర్తి అయ్యేంత వరకు వేచి ఉండండి. ఫైల్ను ఇన్స్టాల్ చేసినట్లయితే డివైస్ ఆటోమేటిక్గా రీబూట్ అవుతుంది. ఒకవేళ మీరు తిరిగి ఆండ్రాయిడ్కు వెళ్ళాలనుకుంటే మీరు అదే నా సాఫ్ట్వేర్ మార్చండి. మీరు PC డివైజ్ను కనెక్ట్ చేసి ప్రధాన మెనూలో రీసెట్ ఒరిజినల్ కండిషన్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.